మా సెకండ్ యానివర్సరీ వచ్చేసింది. సెకండ్ యానివర్సరీ ఏంటి అని అనుకుంటున్నారు. ఈ బ్లాగ్ చూస్తూ ఉండండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. నా లాస్ట్ బ్లాగ్ లో మీ అందరిని గెస్ట్ చేయమని చెప్పాను, యానివర్సరీ హాలిడే వెకేషన్ డెస్టినేషన్ ఏంటి అని ఎవ్వరు కరెక్ట్ గా గెస్ట్ చేయలేకపోయారు. సో వేర్ ఆర్ వి? జైపూర్. నా పేరే మర్చిపోయావారా ఇక్కడికి వచ్చాక? నీ పేరు అదే రావణ్ రతన్ మల్లి. చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా లోపల నుంచి. రాజ్పుత్ రాజా. గాయస్, మేము ఈ రోజే మార్నింగ్ ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ బిలీ గారు, మీ ప్లేస్ ఎలా నచ్చింది? మాటల్లో చెప్పలేదు, నిజంగా చాలా బాగుంది గాయస్. అండ్ మేము యాక్చువల్లీ తీసుకునే రూమ్ టూర్ కూడా సెపరేట్ గా చేస్తాను. తీసుకునే రూమ్ కూడా ఏంటంటే, ఇట్ ఈస్ ద రాయల్ పూల్ విలా, విచ్ ఇస్ లైక్ ద టాప్ మోస్ట్ కేటగిరీ. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. దాట్ గాయస్ ఇస్ ద రూమ్. బయట ఇక్కడ పూల్ ఉంది చూస్తున్నారా? ఎస్, సో దాట్ ఇస్ అ పూల్. ఒక చిన్న ఫౌంటైన్ వచ్చింది. ఈ కోర్ట్ యార్డ్ అంతా ఇదంతా మాదే అనమాట, లైక్ ఇన్ దిస్ రూమ్ ఉంది. సో బయట వాళ్ళు ఇక్కడ ఎవ్వరు రాలేరు. సో గైస్, మేము మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యాము. మిలి, 7 o'clock కి స్టార్ట్ అయ్యాము. 7 కి స్టార్ట్ అయ్యాము. గుడ్ మార్నింగ్ గైస్, టుడే ఇస్ ట్రావెల్ డే అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. చెప్తున్నాను కదా బా, ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మాకు. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్స్ ఆఫ్ బ్లాగ్స్, సో డోంట్ గో ఎనీవే. అండ్ నోటీస్ చేస్తున్నారా గైస్, హౌ నైస్ మై స్కిన్ ఇస్ బిహేవింగ్ నౌ డేస్. దిస్ న్యూ టెక్నిక్ కాల్ శాండ్విచ్ మాయిశ్చరైజింగ్, మీలో చాలామంది వినుంటారు. సో వినలేదంటే చెప్తున్నాను చూడండి. ఇట్ ఈస్ బేసిక్లీ దట్ మన స్కిన్ మాయిశ్చర్ని, అండ్ మనం ఏదైతే స్కిన్కి మాయిశ్చరైజర్ ఏదైనా మనం అప్లై చేస్తే ఆ మాయిశ్చర్ని ట్రాప్ చేయడం, ఓకే, శాండ్విచ్ లాగా లైక్ దాన్ని ట్రాప్ చేయడం. ఆ టెక్నిక్ నేను 2-3 weeks నుంచి ఫాలో అవుతున్నాను అండ్ ఐఎమ్ సీయింగ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై స్కిన్. మీకు ఎవరికైనా డీహైడ్రేటెడ్ స్కిన్ ఉంటే, అండ్ డీహైడ్రేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆయిలీనెస్, ఆయిలీ స్కిన్ కెన్ ఆల్సో గెట్ డీహైడ్రేటెడ్. సో ఆయిలీనెస్, మాయిశ్చరైజేషన్ అండ్ హైడ్రేషన్, ఈ మూడు డిఫరెంట్ థింగ్స్, దీన్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఆయిలీ స్కిన్ అయినా సరే, డ్రై స్కిన్ అయినా సరే, అన్నిటికీ హైడ్రేషన్ అవసరం. అండ్ ఇట్ ఈస్ అ మిత్ దట్ ఆయిలీ స్కిన్ డస్ నాట్ నీడ్ మాయిశ్చరైజేషన్ ఆర్ హైడ్రేషన్. అండ్ గైస్, ఇట్ ఈస్ సో సింపుల్ టు డూ ది శాండ్విచ్ మాయిశ్చరైజేషన్. చాలా ఈజీగా ఉంది, స్టెప్ బై స్టెప్ మీకు చెప్పేస్తాను. ఫస్ట్, ఫేస్ వాష్ చేసి క్లీన్గా ఉంచాలి ఫేస్. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ద మామా ఎర్త్ ఆక్వా గ్లో ఫేస్ వాష్ అండ్ ఈ రేంజ్ అంతా ఇట్ హ్యాస్ లైక్ సూపర్ సీడ్ అండ్ మై ఎక్స్పెక్టేషన్స్. నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను మామా ఎర్త్లో ఉప్టన్ రేంజ్ అనేది నా ఫేవరెట్ అని, బట్ దిస్ ఈజ్ ది బాంబ్ గైజ్. ఐ లవ్డ్ ఇట్ మోర్ దాన్ ద ఉప్టన్ రేంజ్ ఆల్సో. సో ఇందులో ఫస్ట్ నేను మీకు చెప్పేస్తాను, ఇది ఇంటెన్స్ హైడ్రేషన్ కోసం అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ కూలింగ్ ఆన్ ద స్కిన్ ఆల్సో, లైక్ వెన్ యూ వాష్ యువర్ ఫేస్ను ఆ కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇందులో ద స్టార్ ఇంగ్రీడియంట్ ఇస్ హిమాలయన్ థర్మల్ వాటర్. సో థర్మల్ వాటర్ స్ప్రింగ్స్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది, వాటర్ స్ప్రింగ్స్ ఏదైతే న్యాచురల్గా ఎర్త్ నుంచి వాటర్ అలా వస్తుంది, అక్కడ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది అని చెప్పి పీపుల్ గో టు, యునో, స్కిన్ ఇష్యూస్ ఉంటే, స్కిన్ హీలింగ్ కావాలి, సన్ బర్న్స్ అంటైన్, అక్కడ వెళ్ళి వాళ్ళు దాంతో స్నానం కూడా చేస్తారు. ఓకే, ఇది నేను నాకు చాలా చిన్నప్పుడు గుర్తుంది, ధర్మశాల అని ఒక ప్లేస్లో. ఎమ్ ఐ గెటింగ్ ఇట్ రైట్? ఐఎమ్ నాట్ ష్యూర్. లక్ష్మణ్ ఝూలా ఉంటుంది, ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ద ప్లేస్, కానీ అక్కడ మేము ఒకసారి వెళ్ళాం చిన్నప్పుడు. అక్కడ ఆ థర్మల్ స్ప్రింగ్ వాటర్లో వెళ్ళి షవర్ లైక్ స్నానం కూడా చేసాం, యునో. సో ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ హీలింగ్, వెరీ సూదింగ్ ఫర్ ద స్కిన్. సో ఇది ఎవరైనా వాడచ్చు, ఇందులో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఎవరైనా, బికాజ్ ఇట్ డజన్ స్ట్రిప్ యువర్ స్కిన్ ఆఫ్ ద మాయిశ్చర్. అండ్ దీనికి ఒక బ్రష్ కూడా ఇచ్చారు,
ఓకే సో దిస్ బ్రష్ హ్యాస్ వెరీ జెంటిల్ సిలికాన్ బ్రిసిల్స్ అది మీరు కావాలంటే వాడండి లేకపోతే లేదు నేనైతే ఒక్కొక్కసారి జస్ట్ ఫేస్ వాష్ అలా స్క్వీజ్ చేసి వాడేస్తాను ఇందులో హైలూరానిక్ యాసిడ్ కూడా ఉంది దీని గురించి మీకు చాలా సార్లు చెప్పాను ఇట్ హెల్ప్స్ టు హోల్డ్ వాటర్ ఇన్ యువర్ స్కిన్ దానివల్ల ఏంటంటే మన స్కిన్ ఫ్రెష్ అండ్ ప్లంప్గా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం విచ్ ఇస్ యువర్ టోనర్ ఆర్ ఫేస్ మిస్ట్ ఇది స్ప్రే చేసి కొంచెం ఇలా స్కిన్ డ్యాంప్గానే ఉండాలి జస్ట్ స్ప్రెడ్ ఇట్ వెల్ ఆ తర్వాత ఏదైనా ఒక జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ కొంచెం అప్లై చేయండి ఓకే సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ లేయర్ ఆఫ్ ద శాండ్విచ్ సో ఇది ఇలా అప్లై చేశాక సో డ్యాంప్ స్కిన్ మీద ఏదైనా ఎందుకు రాయమని చెప్తారంటే ఇట్ హెల్ప్స్ రీటైనింగ్ ద మాయిశ్చర్ ఇన్ యువర్ స్కిన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గైస్ మీ సెరమ్ హైడ్రేషన్ సో ఫర్ దాట్ ఐఎమ్ యూజింగ్ ద మామా ఎర్త్ ఆక్వా గ్లో రేంజ్ అగైన్ అందులో ఒక సెరమ్ ఉంది విచ్ ఇస్ లైక్ సి ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ మచ్ అండ్ ఓన్లీ ఇంతే మిగిలింది దిస్ ఇస్ సో గుడ్ గైస్ లైక్ ఇందులో హైలూరానిక్ యాసిడ్ ఉంది అగైన్ ఫర్ రిటైనింగ్ మాయిశ్చర్ హిమాలయన్ థర్మల్ వాటర్ ఉంది తర్వాత ఇందులో రెడ్ ఆల్జీ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది and it has aloe vera it is so moisturizing and so good I cannot even tell you so idi next step manam apply chesin tarvata meer chustaru your skin will turn so plump and so radiant I just love this like just see that I don't know if you can make out the glow yeah I can see the glow okay totally non sticky undi gel based undi so you know like it doesn't really weigh down your skin ante edo heavy okati apply chesinattu undadu చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ దిస్ హోల్ రేంజ్ ఇస్ జస్ట్ ఫార్ సూపర్ హైడ్రేషన్ మేకింగ్ యువర్ స్కిన్ గ్లో ఫ్రమ్ విదిన్ బై గివింగ్ ఇట్ అ ప్లంప్ ఎఫెక్ట్ ఇది బ్రైట్నింగ్కి కాదు వైట్నింగ్కి కాదు ఎందుకంటే చాలామంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ హైడ్రేట్ యువర్ స్కిన్ రియలీ వెల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ గ్లో యూ డోంట్ నీడ్ దట్ వైట్నింగ్ ఆఫ్ ఫెయిర్నెస్ ఎఫెక్ట్ గైస్ జస్ట్ గ్లో ఫ్రమ్ విదిన్ ఇట్ విల్ మేక్ యూ లుక్ సో హ్యాపీ అండ్ ఆ తర్వాత ఒక జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ నేను రాస్తున్నాను డ్రై స్కిన్ కనుక మీకు ఉంటే మీరు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడచ్చు లేదంటే ఫేషియల్ ఆయిల్ వాడచ్చు బట్ ఐ డోంట్ నీడ్ దాట్ సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ అనమాట అండ్ వీళ్ళు ఈ ఆక్వా గ్లో రేంజ్తో 72 hours ఆఫ్ హైడ్రేషన్ ప్రామిస్ చేస్తున్నారు ఇట్ రియలీ డస్ కీప్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఆల్దో 72 hours మనకు అవసరం ఉండదు కదా మనం మళ్ళీ నెక్స్ట్ డే ఎలాగో ఫేస్ గైజ్ ఈ ఆక్వా గ్లో రేంజ్లో ఓన్లీ ఫేస్ వాష్ అండ్ సెరమ్ కాకుండా ఒక లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్ కూడా ఉంది దట్ ఈస్ బ్యూటిఫుల్ టు లైక్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది స్కిన్కి వెంటనే రెసిడ్యూ కూడా ఫీల్ అవ్వదు బట్ ఇట్ విల్ మేక్ యువర్ స్కిన్ లుక్ షైనీ అండ్ రియలీ హైడ్రేటెడ్ అనమాట అండ్ మామా ది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసింది దాట్ దే లింక్ యువర్ ఆర్డర్ టు అ ట్రీ సో యు ఆర్ నర్చరింగ్ టు ద గ్రోత్ ఆఫ్ ద ట్రీ అండ్ 2025 లోపు మామా ఎర్త్ వాంట్స్ టు ప్లాంట్ 1 million ట్రీస్ ఇజన్ దాట్ అ గ్రేట్ థింగ్ గైస్ మీరు ఈ ప్రొడక్ట్స్ చెక్అవుట్ చేయాలనుకుంటే అమెజాన్ నైకా లేదంటే మామా ఎర్త్ .in లో చెక్అవుట్ చేయొచ్చు అండ్ ఇఫ్ యు ఆర్ చెకింగ్ ఇట్ అవుట్ ఆన్ మామా ఎర్త్ .in డూ నాట్ ఫర్గెట్ టు యూజ్ మై కోడ్ విచ్ ఇస్ *2021 విచ్ విల్ గివ్ యూ 20% ఆఫ్ యూ గైస్ రష్ రైట్ నౌ కానీ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ గివ్ అవే ఉంది గైస్ నేను దీంతో పాటు మామా ఎర్త్ ది జెల్ బేస్ క్రీమ్ కూడా ఉంది అని చెప్పాను కదా ఫ్రమ్ ద సేమ్ ఆక్వా గ్లో రేంజ్ సో ఈ ఫుల్ రేంజ్ 2 winners కి ఇవ్వబోతున్నాను అంటే ప్రతి ఒక్క విన్నర్ కి 3 products వస్తాయి ఈ ఫేస్ వాష్ ఈ సెరమ్ అండ్ ఆ జెల్ అనమాట ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ 2 simple rules ఉన్నాయి మామా ఎర్త్ ది యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫేవరెట్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా నేను రేపటి వరకు 2 winners పికప్ చేస్తాను అండ్ కమ్యూనిటీ ట్యాబ్ లో అనౌన్స్ చేస్తాను సో స్టే ట్యూన్ టు దాట్ మామా ఎర్త్ యాప్ కూడా ఉంది అందులో సైన్అప్ చేయండి బికాస్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఏదైతే మీకు బయట దొరకవు కొన్ని ఎర్లీ బర్డ్ ఆఫర్స్ కూడా అందులో మీకు దొరుకుతాయి ఓకేనా నౌ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ ఐ జస్ట్ హ్యావ్ 5 minutes లెట్ మీ రష్ గెట్ రెడీ అండ్ బిల్లీ గారిని కూడా కల్పిస్తాను లెట్స్ గో ఎస్ గైస్ నేను మీకు చెప్పినట్టు తొందరలోనే మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మీకు తెలుస్తుంది ఫస్ట్ బిల్లీ గారిని కల్పిస్తాను నా ఫేస్ కూడా అంతే కానీ ఇప్పుడు మనం వెళ్ళేది రిలాక్సేషన్ కి కదా ఇప్పుడు హ్యాపీగా కవర్ చేసుకుందాం బా ఎన్ని రోజులైంది ఎయిర్పోర్ట్ చూసి Goodbye. See you in the short one. Bye, Jessie.
డాక్టర్ డిగ్రీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి రంగంలోకి దిగుతున్న పిల్లి గారు అండ్ ఇట్స్ టైమ్ టు గెట్ గోయింగ్. మీ పేరేంట్ వచ్చేసింది? లగేజ్ నేను తీసుకున్నాను, వచ్చేసింది కాదు. అబ్బా సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నీ పేరు చెప్పు మన ఆడియన్స్. రాణి జోధాబాయి. ఓకే. వరంగల్ తీసుకెళ్ళినప్పుడు మా ఊరు వచ్చావు, అది చేస్తా ఇది చేస్తా అన్నావు కదా, ఇప్పుడు మా ఊరికి వచ్చావు, ఇప్పుడు నేను ఏమి చేయను? సరే వెళ్దామా? చలో వెళ్దాం. హోటల్కి వెళ్ళిపోయి చెక్ఇన్ అయిపోయి ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఈరోజు ప్లాన్ ఏంటి? ఓకే చలో చలో. మీ ఊరికి వచ్చాము, ఇంకా ఒక పాన్ కూడా తినిపించట్లేదు. ఫేమస్ పాన్ తెలుసా? జైపూర్ ఫేమస్ ప్యాజ్కి, కచోరీకి. అవునా? అది తిన్నాం. సరే ఓకే. ఏంటి మోకి, నన్ను బ్లేమ్ చేయడమేనా నీ పని? ఒక అంకుల్ బిజీగా ఫోన్ లో మాట్లాడుతున్నారు, మా మార్వాడి టైప్ ఆఫ్ అంకులే, ఇంకా పెద్ద రెడ్ పిల్లర్ పెట్టుకొని ఉన్నారు. ఫోన్ మాట్లాడుతుంటే బిల్లి గారు పోయి కరెక్ట్ గా ఇలా జాకెట్ ఇలా చేస్తారు, ఇలా చేస్తారు. ఆయన ఏమో ఫోన్ ఒకసారి ఆగు అని చెప్పి నమస్తే. నాకేమో ఇప్పుడు మాస్క్ ఉందని చెప్పి నేను ఇలా బతికిపోతున్నాను, లేదంటే నాకంటే మా మీద నాకు వస్తుంది. కేబీఆర్లో కూడా మనం వాకింగ్ వెళ్తున్నప్పుడు నువ్వు ఇదే చేసేవాడు, కనీసం త్రీ చాలు చాలు పడేసేవాడు. ఇంకా చాలు, అందరికీ తెలిసిపోయింది అది మాస్క్ వెనకాల ఇంట్లో ఉన్నామని అన్ని అంకిల్స్కి తెలిసిపోయేలాగా చేశారు. సో ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి చెక్ఇన్ అయ్యి టైం 4:30 అవుతుంది ఆల్రెడీ. సో ఈరోజు మన ప్లాన్ ఏంటి పిల్లి, దట్ ఇక్కడ కాక్టైల్ ఆర్ట్స్ కూడా ఉంది, అదంతా మన ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ దేర్. నేను వెళ్ళి రెడీ అవ్వాలా? యాక్చువల్గా సరిగా ఫ్రెషన్ అప్ కూడా అవ్వలేదు, వెళ్ళి రెడీ అయిపోయి ఈవినింగ్ రిలాక్స్ అయిపోదాం. చాలా అవసరం అసలు ఆ పదం వింటేనే హాయిగా. హ్యాపీ యానివర్సరీ బిల్లీ. థాంక్యూ మోకి. మన మ్యారేజ్ కి మనం 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నాం, కానీ మన టుగెదర్నెస్ కి 15 ఇయర్స్. చాలా గట్టిగా నేను ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. 15 ఇయర్స్ నేను ఇంతవరకు చాలా జాగ్రత్తగా సేఫ్ గా వచ్చానండి. సో ఇంకా చాలా ఉంది, చూడు ఈ సేఫ్టీని ఎలా అన్సేఫ్టీగా మార్చేస్తాను. ఈ రోజు మా సెకండ్ యానివర్సరీ అంటే ఏంటని అనుకుంటున్నారా? అంటే మాది చర్చ్ లో చేసుకున్న వెడ్డింగ్ మేము ఈ రోజు చేసుకున్నాం, 10th జులై. అండ్ 7th జులై వచ్చేసి ఇంతకు ముందు యానివర్సరీది. మీరు ఆల్రెడీ సెలబ్రేషన్స్ బ్లాగ్ చూసుకున్నారు కదా, చూసుకోలేదంటే ఇంకా వెళ్ళి చూసుకోండి. అది వచ్చేసి మా మార్వాడి స్టైల్ వెడ్డింగ్ అనమాట. అండ్ మనకి ఇంకొక యానివర్సరీ కూడా ఉంది, అదేంటది? ఫిబ్రవరి 1. అవును గైస్, యాక్చువల్ గా మేము 1st ఫిబ్రవరికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం. లైక్ మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యారేజెస్ అయిపోయాయి, ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం మేము ఆ రోజు వెళ్ళి సైన్ చేసి వచ్చాం పీపుల్.
అవును ఆ రోజు మళ్ళీ జరిగింది అన్నమాట మ్యారేజ్. త్రీ వెడ్డింగ్ యానివర్సరీస్ ఎవరికైనా ఉంటుందా వెళ్ళి? సో మనం త్రీ టైమ్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. గైస్ ఈ రోజు మా యానివర్సరీ కాబట్టి మాకు ఒక చిన్న కేక్ పంపించారు వాళ్ళు. ఇక్కడ మాకు నైఫ్స్ లేవు కాబట్టి మేము స్పూన్స్ తో చేస్తున్నాం. సో సరే నువ్వు చేయి, నేను ఇప్పుడు హ్యాండ్ పట్టుకుంటాను. రెడీ? Happy anniversary to us. Happy anniversary to us. Happy anniversary, Moki garu. Happy anniversary, garu. Thank you. And మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. అందరూ మీరందరూ నిన్నటి నుండి అసలు 2-3 డేస్ నుండి విషెస్ చెప్తూనే ఉన్నారు. Yes, guys. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్. నిజంగా చెప్తున్నాను, యువర్ విషెస్ మీన్ అ లాట్ టు అస్. చాలా ప్రెషియస్ గా ఉంటుంది మాకు. వి థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. అండ్ గైస్ అ లిటిల్ కేక్ ఫర్ యూ టూ. And guys, I'm sure you're wondering where my dress is from. So, idi two places nunchi cheppinchanu. Enti ante ee work chustunnaru. This beautiful work is by Chris Design Studio. Em exclusive work chestarandi. Idi tappakunda meer Instagram lo follow avvandi. Nen link description box lo vodlesthanu. And this dress was made by my friend Suman Manne. Nen already tan gurinchi chaala saarlu meeku cheppanu. Tan oka designer and na chinna pur friend kuda. And tana making finesse and craftsmanship chaala baaguntundi. Tanni kuda Instagram lo meer follow avvachu. Nen link description box lo post chesestanu. సో గైస్ మా హైటింగ్ ఇప్పుడే అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము డిన్నర్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. బట్ బిఫోర్ దాట్ వీ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద ప్యాలెస్. ఆ తర్వాత డిన్నర్ మేము ఆఫ్ డ్యూటీ వెళ్ళిపోతున్నాం. సో దేర్ గుడ్ బి నో వీడియో ఫర్ దాట్. కానీ రూమ్ టూర్ తొందరలోనే రాబోతుంది. ఈలోపు ప్యాలెస్ అంతా చూసేయండి. Cycle and inspire from Asterix.